నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాలు పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర చాలదని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో పట్టణ సమీపాన శివారు ప్రాంతాల్లోపు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని కోరుతూ అలాగే గత ప్రభుత్వ హయాములో అర్హులైన పేద ప్రజలకు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ వెల్లటూరు రోడ్ నందు శాంక్షన్ కాబడిన 4065 అపార్ట్మెంట్ల ఇళ్లలో ఇప్పటి వరకు పూర్తి కాబడిన వాటిని త్వరితగతిన అర్హులైన పేద ప్రజలకు ఇచ్చి మిగతావి కూడా పూర్తి చేసి ఇవ్వాలని కోరుచూ మెమోరండంను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సౌదకర్ జానీ బాషా, సీనియర్ న్యాయవాది పొట్లూరి సైదారావు, శివశక్తి మేనేజర్ జీవి రమణారావు, కళింగ శ్రీనివాసరావు, గుంటకల నాగేశ్వరరావు, దస్తగిరి గోల్డ్ కరీముల్లా, తెలుగు మహిళ పున్నూరి చౌడమ్మ, సాంబశివరావు, ఫరీద్, సల్మాన్ ఖాన్, సుబ్బులు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామనేటువంటి దానికి స్థలాలు కేటాయింపు అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. అది లబ్ధిదారులకి అన్ని విధాలా సౌకర్యంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికార పార్టీ వారికి మరి మీడియా ద్వారా అప్పీల్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాము, ఈ రోజున మా అప్పీల్ని మరి రెవెన్యూకి లింక్ అయి ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ స్థలాలు ఇవ్వటం అనేటువంటిది మరొకసారి పరిశీలించండి. టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి స్థలాలు అయితే మరి లబ్ధిదారులకి అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు టౌన్లోనే మరి సొంత ఇల్లు లేకపోయినా అద్దెలలోనో ఇలా ఉంటా ఉన్నారు. మరి ఒక్కసారిగా వెళ్ళి దూరంగా ఉండాలంటే తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. వాళ్ళందరూ కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూలి నాన్న మీద ఆధారపడి నమ్ముకొని బతికే జీవన సాగించేటువంటి పేదలు టౌన్కి వీరేంత దగ్గరగా ఉంటామనేటువంటిది అన్ని విధాలుగా కూడా సౌకర్యం అని చెప్పి మేము ఈ రోజున మరి మా విన్నపాన్ని పరిశీలించి లబ్ధిదారులకి ఆ విధమైనటువంటి న్యాయం చేయమని చెప్పి ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో మరి 4000 చిల్లర ఎన్టీఆర్ గృహకల్ప కింద ఇంటి నిర్మాణం అనేది దాదాపుగా పూర్తయింది. వాటిని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. మరి వాటిని పూర్తి త్వరితగతిగా పూర్తి చేసి మరి అక్కడ దానికి సంబంధించిన లబ్ధిదారులకి వాటిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మేము మరొక విజ్ఞప్తిగా కూడా మేము ఇలా తహసీల్దార్ గారికి మా యొక్క రిప్రజెంటేషన్లో తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి మేము సందర్భంగా కోరుతాము. ఇవ్వాలి పట్టణ పేద ప్రజలకు ఇంటి స్థలాలు పట్టణ పరిధిలోనే ఇవ్వాలి. పట్టణ పేద ప్రజలకు ఇంటి స్థలాలు పట్టణ పరిధిలోనే ఇవ్వాలి. పట్టణ పేదలకు మంచిగా రెండు సెంటు స్థలం ఇవ్వాలి. ఇవ్వాలి రెండు సెంటు స్థలం ఇవ్వాలి. ఇవ్వాలి రెండు సెంటు స్థలం ఇవ్వాలి. ఇవ్వాలి పట్టణ పరిధిలోనే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం ఇవ్వాలి. పట్టణ పరిధిలో రెండు సెంట్ల స్థలాలని ఇవ్వాలి. రెండు సెంట్ల స్థలాలని ఇవ్వాలి. మున్సిపాలిటీ పరిధిలోనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. మున్సిపాలిటీ ఇళ్ల స్థలాలను ఇవ్వాలి.